శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇరవై ఒక్క జన్మల రాజ్యపదవిని పొందాలంటే జ్ఞానధనాన్ని దానం చేయండి ధారణ చేసి ఇతరుల చేత కూడా ధారణ చేయించండి బాబా చెప్తున్నారు జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించకపోతే గ్రహచారం పడుతుంది ఒకవేళ నిశ్చయ బుద్ధి గలవారై ఒక్కరి మతాన్నే సదా అనుసరిస్తూ ఉంటే గ్రహచారం పట్టదు సదా కళ్యాణమే జరుగుతూ ఉంటుంది ఆలస్యంగా వచ్చినవారు కూడా చాలా ముందుకు వెళ్తారు బాబా పిల్లలుగా అయ్యారు అంటే తండ్రి ఆస్తికి హక్కుదారులయ్యారు అపారమైన సుఖవారసత్వం లభిస్తుంది కాని శ్రీమతానుసారం సదా నడుస్తూ ఉండాలి బాబా చెప్తున్నారు పిల్లలారా ఓం శాంతి అనే అర్థం మనస్సులో పదే పదే మారుమ్రోగుతూ ఉండాలి నేను ఆత్మ ఈ శరీరం కాదు బాబా ఓం అని అన్నప్పుడు పరమాత్మ స్వరూపాన్ని గుర్తు చేసుకోవాలి ఆత్మ పరమాత్ముని సంతానమే కానీ ఆత్మయే పరమాత్మ అని భ్రమించటం చాలా పొరపాటు శ్రీమతము ద్వారా భగవంతుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారు శివశక్తులైన మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి అహింసాత్మక శక్తి సైన్యం మీరు వినాశనం చేయరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుకునే అధికారులు మీరే బాబా చెప్తున్నారు మీరిప్పుడు కామవికారంపై విజయం పొందాలి బాబా తన పిల్లలకే శ్రీమతాన్ని ఇస్తారు శివబాబా మానవ సృష్టికి బీజరూపులు సచిత్ ఆనందస్వరూపులు జ్ఞానసాగరులు శివబాబా ద్వారా స్థాపించబడిన స్వర్గంలో చైతన్య దేవతలు నివసిస్తారు దైహిక బ్రాహ్మణులు స్వర్గవారసత్వాన్ని పొందలేరు మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు మీ ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది తండ్రి చెప్పిన శ్రీమతాన్ని అనుసరించిన వారే ధారణ చేస్తారు ఇతరులతో చేయిస్తారు ధనాన్ని దానం చేస్తే ఎప్పుడూ తరగదని చెబుతారు అలాగే జ్ఞానధనాన్ని కూడా దానం చేస్తే మరింతగా మనలో వృద్ధి చెందుతుంది ఒక్క పరమాత్మ మాత్రమే సర్వులపై దయ చూపించి అందరినీ పావనం చేస్తారు తత్వాలను కూడా పావనం చేస్తారు ఈ పాత ప్రపంచాన్నే తిరిగి కొత్తదిగా చేస్తారు స్వర్గంగా చేస్తారు బాబా చెప్తున్నారు శ్రీమతాన్ని అనుసరించి మీపై మీరే దయ చూపించుకోవాలి సర్వోదయులై పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాలి అమృతవేళలో ఆత్మిక వ్యాపారం చేసి సంపాదన జమ చేసుకోవాలి విచారసాగర మథనం చేయాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు తప్పకుండా శ్రమపడాలి బాబా చెప్తున్నారు మీరిప్పుడు నా మతాన్ని అనుసరించండి బుద్ధి ద్వారా నన్ను స్మృతి చేయండి ఇంతకు మించి మరి ఏ కష్టమూ లేదు స్వర్గవారసత్వం స్వతహాగా మీరే పొందుకుంటారు దీనిలో ఆత్మాభిమానులుగా కావాలి ఇందులోనే శ్రమ ఉంది భ్రమరము పేడ పురుగును తెచ్చి తన సమానంగా చేసి ఎగిరేటుగా చేస్తుంది అలాగే మీరు కూడా అజ్ఞాని ఆత్మలకు జ్ఞానం చెప్పి చెప్పి మీ సమానంగా దేవతలుగా చేయాలి బాబా చెప్తున్నారు సర్పమో తన కుబుసాన్ని వదలినంత సులభంగా ఈ పాత శరీరాన్ని వదలి సత్యయుగంలో కొత్త శరీరాన్ని తీసుకోవాలి అనగా సంపూర్ణ ఆత్మాభిమానులుగా ఉండాలి బాబా చెప్తున్నారు ఈ జ్ఞానమార్గంలో ఆలస్యంగా వచ్చినా సరే పాత కంటే ముందుగా వెళ్ళిపోతారు ఉన్నత పదవి పొందుకుంటారు ఎంత నిశ్చయ బుద్ధితో ఉంటారో అంత శ్రీమతాన్ని అనుసరిస్తారు ఉన్నతమైన ప్రాప్తి పొందుకుంటారు శ్రీమతాన్ని అనుసరించకపోతే గ్రహచారం తలపై కూర్చుంటుంది విశ్వానికి అధికారిగా చేసే తండ్రిని మరచిపోరాదు జ్ఞానరత్నాలపై చాలా ప్రేమ ఉండాలి ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది వరదానము సర్వశక్తులను ఆజ్ఞానుసారం నడిపించే శక్తి స్వరూప మాస్టర్ రచయిత భవ ఎవరైతే మాస్టర్ సర్వశక్తివంతులై అధికారంతో తులను ఆజ్ఞానుసారం నడిపిస్తారో అప్పుడు ప్రతి శక్తి రచన రూపంలో మాస్టర్ రచయిత అయిన మీ ముందుకు వస్తుంది ఆజ్ఞాపించగానే ఆ శక్తి మీ ముందు హాజరవుతుంది కనుక ఎవరు హుజూర్ అనగా తండ్రి శ్రీమతాన్ని ప్రతి అడుగులో అనుసరిస్తూ ఉంటారో ప్రతి సమయం అలాగే బాబా అంటారో వారి ముందు ప్రతి శక్తి కూడా జీ హుజూర్ అంటుంది ఈ విధంగా ఆజ్ఞానుసారం శక్తులను కార్యంలో ఉపయోగించేవారిని మాస్టర్ రచయిత అంటారు స్లోగన్ సింపుల్గా ఉంటూ శాంపుల్గా కావటం కూడా చాలా గొప్ప సేవ ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి